అంబర్పేట రౌడీలారా మీరు చేయాల్సిందేంటో తెలుసుగా తెలుసు మేడం తెలుసు మేడం ఆ రోడ్డు మీద రోజి కార్ వస్తుంది అప్పుడు మేమందరం కలిసి ఈ రాయిని కార్ మీదకి తోసేయాలి అప్పుడు ఆ రాయి వెళ్లి రోజి కార్ మీద పడుతుంది దాంతో రోజి చాప్టర్ క్లోజ్ रोजी थैंक्स नव्वे चूद्दू गानी अंत शॉक अवकु इदि चाला मामूल विषय చెడు ఎప్పుడు గెలిచినట్టే అనిపిస్తుంది కానీ గెలవదు ఆంటీ నేను ఏం చేసినా మీకు నచ్చడం లేదు అందుకే అలా మాట్లాడుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా నేను దామిని మహాలక్ష్మిలకు రక్తబంధాన్ని మా బ్లడ్ రిలేషనే మమ్మల్ని కలిపింది बंधुने वालों रक्त संबंधमे चाव संबंध कल बिंदु नाकु मात्रों नी कल्लल्लो प्रेम कन्ना पगे कनिपिस्तोंदी एवर मीदा एंदुकु परिस्थितुल मीदा आंटी आ देवुडि मीदा कूडा చిన్నప్పుడే పేరెంట్స్ నుంచి విడిదీసడన్న దిగులు ఒంటరిగా పెరగాల్సి వచ్చిందన్న కోపం అన్నీ కలిపి మీకు పగల కనబడుతున్నాయి నువ్వు మీ వాళ్ళందర్ని కలిసావు వాళ్ళతో హ్యాపీగానే ఉన్నావు కానీ నీ కళ్ళల్లో ఆ మంటే ఎందుకు కనిపిస్తుంది అని కడుపు మంట కదా ఆంటీ చిత్తి మంటలు ఆరే వరకు ఇది ఆరదు ఇప్పుడు బానే ఉన్నా అప్పటి విషయాలు గుర్తొస్తే ఆవేశం ఆగదు ప్లాన్ చేసినట్టుంది వెనక ముందు చూసుకోకుండా పిచ్చి పనులు చేస్తుంది బిందు రే 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 ఆగండ్రా అరే ఆగండ్రా కార్లో నా కూతురు ఉందిరా Thank you.
దొరికింది. దీనివల్ల రోజీ మిస్ అయిపోయింది. రే, ప్లాన్ క్యాన్సిల్. పదండి. సరే మేడం, పదండ్రా. రోజీ ఆంటీ వచ్చి మన పెళ్లి గురించి చెప్పారు. పెళ్లికి నేను సిద్ధమే అని చెప్పాను. థాంక్యూ అరవింద్. అమ్మ మాట నిలబెట్టినందుకు. ఆంటీ మాట కోసమే కాదు, మన ప్రేమ కోసం కూడా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నీ లవ్ గురించి నాకు బాగా తెలుసు. నా ప్రేమ కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావు. త్వరలో చచ్చేదానివి. నిన్ను బాధ పెట్టడం దేనికి? నేను నిన్ను లవ్ చేస్తున్నాననే భ్రమలో ఉండు, అలాగే చచ్చిపో. ఏంటరవింద్, అలా ఉన్నా? నేను చనిపోతున్నాను అనే బాధలో ఉన్నావా? నీకలా అర్థమైందా? సరే, అలాగే అనుకో. అవునపర్ణ, త్వరలో నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నావుంటే చాలా బాధగా ఉంది. నీతో పాటే నేను చచ్చిపోతాను. అంత మాట అనుకో. నేను లేకపోయినా నువ్వు కలకాలం ఉండాలి. దుర్మార్గుడు వీడే. అరవింద్, అమ్మ నిన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించలేదు కదా? చచ్చా, లేదు. ఆవిడ నా మీద కోప్పడలేదు, చాలా శాంతంగా అడిగారు. నేను ఈ పెళ్లి కొప్పుకోగానే ఆవిడ కోపం అంతా పోయింది. సరే, వెళ్ళి పెళ్లికి రెడీ అవ్వు. నువ్వు కూడా. సార్, గ్లాడ్ టు మీట్ యూ సార్. మీ నవలలన్నీ చదివాను. మీరంటే నాకు చాలా అభిమానం. మీతో నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి సార్. సార్, నేను అంత గొప్ప రచయితను కాదు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. అబ్బే, భలే వార్ సార్. మీ గురించి మీకు తెలియడం లేదు. మీకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళు మీ రచనలంటే చెవి కోసుకుంటారు. స్ట్రేంజ్, మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేనింతవరకు ఒక్క అవార్డు కూడా గెలుచుకోలేదు. అబ్బే, అవార్డులతో ప్రతిభను కొలవలేదు సార్. మీరు చేసే మర్డర్స్ గురించి అందరూ స్పెషల్గా చెప్పుకుంటారు.
నేను చేసే మర్డర్స్ గురించా? నేనే మర్డర్లు చేయలేదే. అబ్బే, మీరు చేశారనే కాదు సార్, మీ నవలల్లో మీరు మర్డర్స్ గురించి రాస్తారు చూశారు, వాటి గురించి స్పెషల్ గా అందరూ చెప్పుకుంటారు. అదా ఊహించి రాశాను. ముఖ్యంగా ఆ నలుగురిని భూమిలో పాతిపెట్టిన కథ సూపర్ సార్. దానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అలాంటి సంఘటనలు గాని మనుషులు గాని మీకెక్కడన్నా ఎదురయ్యారా? చెప్పండి సార్, అంత గొప్ప ఐడియాలు మీకు ఎలా వస్తాయి? అసలు ఆ థాట్ ఉంది చూశారు సార్? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను, ఉండండి. హలో గురు, వాడెవడో యూట్యూబ్ ఛానల్ నుంచి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. కంగ్రాట్స్, అప్పుడే పెద్ద రైటర్ అయిపోయావు. ఊరుకో గురు, వాడి వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. 4 మర్డర్ల గురించి అడుగుతున్నాడు. ఏం పర్లేదు, అదంతా నీ ఫ్యాంటసీగా చెప్పు. పర్లేదు గురు. ఏం పర్లేదు, హ్యాపీగా ఇంటర్వ్యూ. ఓకే గురు. ఒక పంచే, ఇంటర్వ్యూ వేరే చోట పెట్టుకో, ఇక్కడైతే ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే గురు. ఏం సార్, ఫ్రెష్గా ఇంకో మటర్ చేసేస్తున్నారా? అబ్బే అదేం కాదు సార్, ఇంటర్వ్యూ వేరే చోటు పెట్టుకుందాం. నేను ప్లేస్ సెలెక్ట్ చేసి పంపుతాను. ఇక్కడైతే ఏమేం సార్? వద్దు, నేను ఒక లొకేషన్ పంపుతాను, అక్కడికి రండి. సరే సార్, బహుశా ఇక్కడ వాస్తు బాగుండదు, అక్కడే కలుద్దాంలేండి. నైస్ టు మీట్ యు సార్. థాంక్యూ. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? ఇంకా ఏం కావాలి, బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేశావు. ఆ కార్లో నువ్వు లేకపోతే రోజుని స్పాట్ లో చంపేసేదాన్ని. నువ్వేం ప్లాన్ చేసావో నాకెలా తెలుస్తుంది? నా ప్లాన్ ప్రకారం నేను బయలుదేరాను. అయినా రోజుని చెప్పడం అంత తేలిక కాదు. ఎందుకు కాదు? ఆ రాయిని పైనుండి దొర్లిస్తే అది సరిగ్గా కారు మీద పడేది, దాంతో కారు నుజ్జు నుజ్జు అయిపోయేది, కార్లో ఉన్న రోజు పైకి పోయేది. అమ్మా, ఆ కారుకు డ్రైవర్ లేడు. నేను కార్లో లేకపోతే రోజే కారు నడిపేది. తను డ్రైవింగ్లో ఎక్స్పర్ట్, ఖచ్చితంగా తప్పుకునేది. నాకు ఇంకోటి కూడా నచ్చలేదు, నువ్వు చేసిన అటెంప్ట్, సూసైడ్ అటెంప్ట్. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయి. అంత పెద్ద సంఘటన జరిగాక పోలీసులు ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. సీసీ కెమెరాల ఫోటేజ్ లో నువ్వు బయటపడేదానివి. పట్టుపడితే జైలుకు వెళ్ళుండేదాన్ని, అంతే కదా? కాదు, ఉరికంభం ఎక్కేదానివి. ఎందుకో తెలుసా? మా కారు వెనుక 4-5 కార్లు వస్తున్నాయి, చాలా మంది చనిపోయేవారు, అది రేర్ కేసు అయ్యేది. అలాంటి నేరం చేసినందుకు నీకు ఉరిశిక్ష పడేది. అందుకు కూడా నేను సిద్ధమే. ఆ రోజుని చంపడానికి నేను ప్రాణాలైనా ఇస్తాను. లేదమ్మా, ఈ లోకంలో నాకున్నదే నువ్వు. నువ్వే లేకపోతే నాకు దిక్కెవరు? బిందు, నీ చిన్నప్పటి నుంచి నిన్ను చెప్తూనే ఉన్నాను, మనకు పగే ముఖ్యం. నీ అజ్జీని చంపి మనల్ని ఊరి నుంచి తరిమేసిన ఆ రోజు బ్రతకూడదు. ఆ ఊరి వాళ్ళంతా రోజు అంట చూసుకుని రెచ్చిపోయారు, మనల్ని చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యేలా చేశారు. రోజీ లేకపోతే వాళ్ళకు ఆ ధైర్యం ఉండదు. రోజీ చనిపోగానే మన మనుషులతో నేను ఆ ఊరిపై పడతాను. బకాసురుడు ఊరిపై పడి కనిపించిన ప్రాణినల్లా చంపినట్టు చంపుతాను. ఆ రోజు నన్ను నా కుటుంబాన్ని అవమానించిన ప్రతి ఒక్కళ్ళు లెక్క తేలుస్తాను, లెక్క తేలుస్తాను. ఖచ్చితంగా అదంతా జరుగుతుందమ్మా.
అలా జరగాలంటే నువ్వు బతికుండాలి కదమ్మా. రోజీని షూర్గా చంపేద్దాం, కానీ డైరెక్ట్గా కాదు. తనని ఎవరు చంపారో ఎవరికి తెలియకూడదు, ఎప్పటికీ తెలియకూడదు. బిందు, అలా అనుకునే ఇంతకాలం అజ్ఞాతవాసం చేశాను. రోజీ తర్వాత ఎవ్వరూ లేరు అనుకున్నాను, కానీ ఆ రోజీ దేవమ్మ పిల్లల్ని వెతికి పట్టుకుంది. వాళ్ళ నా ఊరి వాళ్ళకి పరిచయం చేసింది. మనం ఇంకా లేట్ చేస్తే ఆ ఊరికి వాళ్లే మహారాణులు అవుతారు. నువ్వు ఎప్పటికీ ఆ ఊరు వెళ్ళలేవు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. పగ తీర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకోను. ఆ దేవమ్మ కూతుళ్ళని, వాళ్లకి అండగా నిలబడ్డ రోజీని నామరూపాలు లేకుండా చేసేస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా, నువ్వు బయటపడకూడదు. ఆ రోజీతో డైరెక్ట్గా ఫైటింగ్కి దిగకూడదు. శత్రువుతో పాటు మనము చేస్తే మజా ఏముంటుందమ్మా? శత్రువు చావుని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, అది గెలుపు అంటే. ఓకే బేబీ, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఏ అవకాశం దొరికినా ఆ దామినిని మహాలక్ష్మిని చంపి. అపర్ణ ఎలాగో ఉరికంబం ఎక్కుతుంది, దాంతో ఆ దేవమ్మ వంశం సర్వనాశనమైపోతుంది. తప్పకుండానమ్మా, ఏ ఒక్క అవకాశం దొరికినా వాళ్ళని చంపేస్తాను. మధురబాబు ఇక్కడికే వస్తా అన్నాడా? అవునాంటీ, ఇక్కడికే వస్తా అన్నాడు, కాన్ఫిడెంట్గా చెప్పాడు. వాడికి ఏ అనుమానం రాలేదు కదా? లేదంటీ, అతను నేను ఛానల్ నుంచే వచ్చాననుకుంటున్నాడు. అయితే పర్వాలేదు, కానీ అరవింద్తో పాటు వీడు కూడా క్రిమినలే. ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రమాదమే. కానీ వాడు చాలా అమాయకంగా ఉన్నాడంటీ, అలాంటివాడు నేరాలు చేయగలడా? లేదానంద్, ఈ రైటర్ ఆనంద్లా క్రిమినల్ కాకపోవచ్చు, కానీ అరవింద్కి సలహాలు ఇచ్చేది వీడే అయి ఉండొచ్చు కదా. లేదా అరవింద్ సీక్రెట్స్ అన్నీ ఈ రైటర్కి తెలుసుండొచ్చు. మనిషి ఆకారాన్ని చూసి గుణాన్ని అంచనా వేయకూడదు. పెద్ద పెద్ద క్రిమినల్స్ అందరూ పైకి అమాయకంగానే ఉంటారు. అవునండి, కరెక్ట్. ఈ రైటర్ కూడా అలాగే ఉన్నాడు. కాసేపు వెయిట్ చేద్దాం, నువ్వు ఇక్కడే ఉండి రైటర్ని రిసీవ్ చేసుకో, నేను అక్కడే హైడ్ అయి ఉంటాను. కరెక్ట్ టైంలో బయటకు వచ్చి వాడి సంగతి చూస్తాను. అలాగే అండి. ఎక్కడో చూసినట్టుంది. అవును, ఇది ఖచ్చితంగా రోజీ గారి కారే. అంటే ఇదంతా ఆవిడ ప్లానే అన్నమాట.
ఆంటీ, ఆ రైడర్ పారిపోతున్నాడు. అరే ఆంటీ, ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతున్నాడు. బహుశా మన మీద అనుమానం వచ్చి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. వీడు అరవింద్ తోడు దొంగలు. ఆంటీ, కార్లో వాడిని చేసేద్దామా? వద్దు, వాణ్ణి ఇంకో రకంగా పట్టుకోవాలి. అరవింద్ని చంపుదాం అనుకుంటున్నావా? చంపి జైలుకు వెళ్తావా? పుత్తున్నా నీకు? అమ్మా, నువ్వు వడ్డు తప్పుకో. ఈరోజే వీడిని చంపేసి మీ అందరికి వీడి పేడ వదిలించేస్తాను. నోర్మయ్, అబ్బర్ నన్ను చెల్లెలు అంటున్నావు కదరా? చెల్లెలు భర్తను చంపటం ఏ న్యాయం రా?